అన్న మూరల బిడ్డ నేర్చుకుని తలరేవులో కూర్చొని చెల్లె రావాలని ఎడతాడు. ఈ మతలాము నా చెల్లె చెప్పిరా పొల్లి బిడ్డ. మాటలప్పుడు కూడ పోయి పట్టిన డాలమ్మ ఉన్నాడు కూడ ఉట్టిన చెల్లెకు మొదలవ చెప్పి అర్థమన్నానమ్మా. మాట పట్టుకొని వాళ్ళ కూడ పురి పడ్డ మహిళలు మన ఎప్పుడు ఆమె పెళ్ళప్పుడు వేయము కోరువారి పెళ్ళప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఆఫీసుండే అవునవును మొలకప్పుడు బుత్తంత ఉండే అప్పుడు పెద్ద మాకాయింది పెద్ద పెరిగింది ఎండిపోయింది మొత్తం అంతే ఎండిపోయింది ఎందుకు అది ఇప్పుడు మనకు అప్పుడు వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ లేదు కాదురా అరే అది గ్రామ పంచాయతీ పెద్ద శ్రీనివాస రెడ్డి క్వశ్చన్ కానీ అరే గుడిసె అయితే ఉన్నది ఇదే నాకు ఆనవాలు ఏది రానివాళ్ళు యాప్ షెట్ ఆనవాళ్ళు గుడిసె ఇదైతే ఇల్లే ఆయన గుడిసేరా నీకన్నా నాకన్నా మరి ఇంటి ముందర ఊబలు చల్లలేదు మరి తలుపులు పెట్టినవి ఉన్నదో ఏంటన్నది ఇంకో చూడరనా నువ్వు పోతా మెరుపుకాలు పోయా సాలు నువ్వు పిలిచినాక సపరే నేను పిలిచినాక సపరేరా మందిలో మనం మళ్ళీ ఎప్పుడు అరే అరే ఇంటి నువ్వు పిలుస్తున్నారా గీంత పొద్దు ఎక్కింది ఆకిరుడు లేదు అలకుదల లేదు ముగ్గేలేదు అంత ఆకిరుడు అని అలకుదల ముగ్గేస్తున్నారు ఆకిరుడు అని అలకుదల ముగ్గేసుకుంటారు కోళ్ళ గోండం కోళ్ళ
నక్సల్ బండి కావాలి ఇంటి ముంగడ ఊడలేదు బాబా ఇంటి ముంగడ ఊడలేదు ఊడలేదు సరలేదు ఇంతకు అమ్మడల పొద్దెక్కింది అమ్మడల పొద్దైంది ఇంకా ఊడుకోలేదు సలకోలేదు ఇంకా లేవలేదు అంటావు నా ఇష్టం నా ఆగిరి నా ఇల్లు నిమ్మరంగా లేచినాక ముఖం కడుక్కున్నాక షాయి చేసుకున్నాక తిన్నాక పది పన్నెండింటి వరకు నిమ్మరం అయినాక ఊడ్చుకుంటా నా ఇష్టం అందరూ చూడబుద్ధి కాబట్టి ఇంత ఊడ్చిపోరు అరే సీపు గడ్డ పట్టిన ఊడు అని అట్లాగా గాని లేచినాక అన్నం తిన్నాక షాయ పెట్టుకుని మళ్ళీ అన్నం తిన్నాక షాయ తాగినాక మొహం కడుక్కున్నాక గప్పుడు మెల్లె లేచి ఊడ్చుకుంటారా అప్పుడు అన్నం తిన్నాక కడుక్కుంటారా ముఖం ఊర్తి రాయి జాగ్రత్త మీ ఎవరు కాదు మీ అమ్మగారు ఢిల్లీ కూడా మా అమ్మగారు ఊరే కాదు ఇప్పటికైనా అప్పటికైనా ఆడు అమ్మగారు లేదు చుట్టం వచ్చినట్టే మూతులు తాపి ముద్దలు పెడతారు ఊళ్ళకెళ్ళి కుక్క వచ్చిన కుక్క బుక్కేసి ముద్దలు పెడతారు కుక్క ముచ్చ పెడతా బుక్క అయితే మన కుక్క అంటారీ అర్థమైతే అందరికి ఢిల్లీ కూడా నగరం నుంచి ఎత్తానా మా తోడబుట్టే మా నాయన అయ్యో నాకు చెల్లెలు మా అన్నయ్య మమ్ముతా మా వదిన శాంతి మధ్య అయితే నాయన ప్రేమ కల్ల వదిలే అయ్యో నాకు కాడి బిడ్డను ఉప్పుడు విండే పంపుతాందో సర్వ విండే పంపుతాందో అనవ్వాది అలాగుండా పొద్దుపోతున్నావా రమ్మంటావా రమ్మని అంటే అది ఎర్ర గొర్రె అది డాలు అయ్యో వాసాలైన కొంచెం చెత్త ఎక్కువ వేసిన దేవుడు ఏం చేద్దాము మాది ఢిల్లీకి వన్న ఎవరం వస్తాను అంటే ఒక్కలే వైల అవే వాసాలు మాది ఢిల్లీకి వన్న ఎవరం మా అన్న మంచిగున్నా బిడ్డ అది కాదవ్వా మా అది కాదవ్వా మా అన్న ఏమన్నా పంపిండి బిడ్డ కొరకు రాలేదమ్మా అది నన్ను పంపిండి ఇప్పుడు తల్లి ఏమన్నా సరపిండి అది కాదవ్వా మా అన్న ఏమన్నా పండగ చేస్తారా కొరకు రాలేదమ్మా మళ్ళీ రానే అది కాదమ్మా మళ్ళీ భీమా అది కాదమ్మా భీమనా మన పంకి ద్వారా బాతో మీ వద్ద పగ్గ పలు చేస్తుంది చెప్పేదా అది కాదవ్వా ఇది కాదవ్వా అని ఉప్పుడు పిండి వచ్చిందా సరఫీని పంపిడా తిండిపోతుంది వరి కోసం మిషన్ మును బట్టి పట్టి నీ ఒడ్డు పట్టి నా ఒడ్డుకి వెళ్తేనే ఉన్నాయి సత్య వాళ్ళు ఎడుతున్నా తినో పగ తినేకెడతారు అది కాదమ్మా అది కాదమ్మా మా అన్న మంచుకున్నాడా అంట మీ అన్న మా వదిన మంచుకున్నదా అమ్మా ఏం పండుగట బిడ్డ పండుగ కాదు పబోయం కాదు వినరమ్మన్నారు అది కాదమ్మా నాకు సీర గిట పట్టుకొచ్చిన సీర కాలిపోయి దాని నైట్ రేస్ ఎందుకు కూర్చునే బాబా బతి పోసేది చేస్తారంట పోషవస్తా పొద్దున పోషవ కదా చెప్పేది మళ్ళీ ఎందుకు ఇక్క
మాకపోతోడు మిగిలింది మాక కూడా అది మీ అన్నకు ఇంటికాంచి వచ్చిన బిడ్డ ఇంటికాంచి వచ్చినాము నాన్న మరి నా బట్టలు ఇచ్చిరా నాకు బట్టలు దీని కానీ అన్న దీని కూర్చొని పెడతా ఓవా అర్థం కాదు కాని నన్ను ఒక్కదానే రమ్మన్నారా మా కొడుకు రమ్మన్నారా నాకు ఇద్దరు కొడుకులు అవ్వా ఒక కొడుకు సూర్యకాంతం ఒక కొడుకు చంద్రకాంతం అవ్వా ఏకాంతం అవుతుంది కదా పెద్ద కొడుకు వచ్చాను ఆ పెద్ద కొడుకు పుట్టినాక చిన్న పొలగాడు కడుపులో పడ్డాడు ఇక ఇద్దరు కొడుకులు మూడు దశనాక ఓ పొడు పుట్టిన మూడు దశపోకముందు ఓ పొడుతారా మూడు వచ్చిపోయిన పొలగట పుట్టింది అది బల్బు మాటలు కాదు మూడు వచ్చిపోయిన ఆ బల్బు నాగా చెప్పరు అరే ఆగలేదు మీ చెప్పేదానే సికాబాద్ లేదు పుట్టపుడు లేదు అనగబట్టి అయితే అత్తయ్య గాని అయితే మా మీ ఎందుకు రాలేదు మీ అన్న డాల్ నాయుడు మరి మీ వల్ల చాలా మంది గారు మన బిడ్డ పుట్టింది బిడ్డ కలిగిందాడు కూర్చున్నట్టే అయితే నాలెక్క అంత పువ్వు లెక్కండి అయ్యో నన్ను మేనత్తుల పోలిందా అట్లేదమ్మా ఇలా బిడ్డ పుట్టి అడిగి మూడు రోజులే మూడు రోజులేనా నన్ను తీసుకున్నాను అన్న మా అన్న అమ్మా మా వదిన మర్చిపోయినా ఇప్పుడు మీరు పెట్టిందా అమ్మా మేము ఎందుకు కొడుకురా కాకి లేదంటే కాకి నాకు నచ్చే అవ్వాలి ఇరవై ఒకటి ఉన్నాట మూడే రోజులు అవ్వా పుట్టి మూడు రోజులా మనం తీసుకున్నామన్నారా బండి మంతిరా బండి చల్లకుండా బండి కాకపోతే బిడ్డ ఉండి అడి మూడు రోజులు బిడ్డ ఉండగా మీ వదిన చచ్చిపోయింది మీ వదిన చచ్చిపోయింది అమ్మా మొత్తమే చచ్చిపోయిందా ఫానం పోయి ఉన్నదా లేకపోతే చచ్చిపోయిందా అంటే అయ్యో సాల్మూలలో కట్టే హోన్ అవుతుంది బాబా చచ్చిపోయిందమ్మా చచ్చిపోయిందా పడతారు అవల కడుపులు కావాలా నీ దొంగలు పొడవా తెలంగాణ తెల్లారంగా సాగు వార్త పట్టుకొని ఎవరి ఇంటికి వచ్చారు నీ అక్కల ముక్కల వాళ్ళనా అధ్యక్ష నాయన కిందకి వచ్చిర్రా అది కాదమ్మా పాడవాడా చూసుకో అంత ముట్టంత ఇంటికి వస్తాను పాడవాడి చూసుకో ముట్టంత ఇంటికి వస్తలేదురా సరే నీకు చూసుకో ఇంట్లోకి ఎందుకు రావాలి మేము బయట ఉంటాం గానీ మేము పోతున్నామా కాదు గాని అద్దె పోతే ఇక్కడికి ఎందుకు వచ్చారా లేదమ్మా మీ అన్న మాత్రం డాలయ్యాడు అయ్యో బిడ్డనెచ్చుకొని మీ వల్ల తలాపున కూర్చొని కన్నీరు తీస్తాడు మా చెల్లెని తీసుకురండి రా ఇంతనే మా కోడలు పాప దగ్గర కళ్ళై పెంచలేదు పసిపొల్ల కాబట్టి చాలా వింటుందని తెలియదు మా చెల్లెని తీసుకొస్తే ఆ మూడు రోజులు పసిగుడు నీ చేతిలో నువ్వు తాగుకుంటావాట ఓహో అవలేదు పిల్ల ఆ పిల్ల నా చేతిలో పెడితే తాగుకుంటుంది మా చెల్లెని మా అన్న తీసుకురామన్నాడా పోందావా అనుల్లా మా వదిన చచ్చిపోయిందంట వదిన బిడ్డ నా చేతిలో పెడతాడని మా అన్న తీసుకురామన్నాడు పోవాలి అవునా పోవాలనా పిల్లగా సింటూ నువ్వు ఎంత మంచిగుంటివిరా అన్నో అన్న నేను ఏ పండుగ అయినా సీరత్ అంటే సీర కొని పెడితే కాదురా అన్న అన్న నువ్వు ఎంత వచ్చావి ఓ గాయతారా సచ్చింది వదిన మీ అన్న కాదు ఓ గాయతారా అన్న గడితేనే ఇప్పుడు సచ్చింది వదిన వాళ్ళ నేర్చిన ఇప్పుడు పాడవాడు ఎవరికి అన్నగడితే వదిన పాడు అయితే అక్కడ తీసుకురమ్మన్నా అన్ని ఎడుతుందమ్మా తీసుకురమ్మా పోందా ఎక్కడికి దగ్గర కడుపు కారా
ఆ పోరు పాడవాడా ఆ పోరు పుట్టింది మా రాసక్కదన వదిన తప్పి ఆ పోరు పాడవాడు ఏ పోరు అవగాహన పుచ్చాడు చూడు నాకు తోసి పాడు పడతలేదు ఆడికొచ్చేది వింటే ఆ పోరు ముఖం చూస్తే అవగాహన వచ్చే పోరు నేనంతా కదా అనుకుంటారు ఆడికత్తే ఉసులు ఉగ్గిన కోడలు చెక్కున ఎగిరి సావా నేను చచ్చిపోతే అవ్వ నీకు సాగబెట్టి ఆ పోరు పాడవాడా పాడవాడా పొద్దు పొద్దు కాలేదు నా ఇంటికి వచ్చింది ఓ డాల అని మొత్తుంటారు రాగుడాది మీ మోదా అంది మళ్ళీ కనిపిస్తే చెప్తాను కూడా కాదు ఎవరు పుణ్యాత్రాలు మోదాం అయ్యాంటే ఇప్పుడు పిండి చేసి పెట్టేది బాబు బాబా పోయ్యా ఇరారు వీటికి రారు బాబు ఎక్కడ తినేసి నేను తాకలైతాను మాకు సూతకమ్మా సూతకం పాడవాడ ఏం మెడతా ఇంటర్ తల్లి పెడతా కొడుకులకు పోవడం బయట కనిపి అడే పేరు ఆటకు కొడుకులు లేనివేదమ్మా తల పెట్టినామా మన ఇంట్లో వెళ్ళిందమ్మా దీనికి మొగలేడు పోయాల పడి వేయనండి ఇంట్లో తల పెట్టింది బాబా మా భయం అవుతుంది అవన్నీ తల పెట్టే సెటర్ చూస్తాడు అయ్యా ఎందుకమ్మ మా కాలు ముక్తాను మా అన్న ఏం చెప్తాను అక్కడ అయ్యో మీ అన్న ఎంత బామా బామా చందమానని మూడు రోజులు పసిగుడిని అండబాబు కట్టుకుని ఎడతాను మా తలాపడిలో కూర్చొని ఒక్క మాట చెప్పండి అక్కడ వేరక చెప్పాలి ఆ పోరి పాడవాడు అవగాహన పుట్టే పోరి మేన తరగన పుట్టింది మేన తరగన పుట్టే పోరి తండ్రి గణన పుడుతుంది ఆ పోరి ముఖం చూస్తే మా అన్న అయితే ఏమని బాధలున్నా కట్టంలో కట్టవేరక నా కట్టం ఎవరికెరక అయ్యా అమ్మ ఆ పోరి ముఖం చూడవలసి వస్తుంది ఆ పోరి ముఖం చూడకను అంతలా అయితే సోమవారం చచ్చిపోయి మంగళవారం దానం చేస్తే ఏం చేస్తారా కరికోడి పిల్లలు పెడకొమ్ము కడతారమ్మా ఆ వచ్చి దాని అమ్మ కడుపు దాని కాలు తాడు కట్టి దాని పేడకొమ్ము కట్టను ఆయన పేడకొమ్ము కట్టను ఆ వదినతో పాటుగా ఆ పోరి కట్టం లేవను ఒకవేళ ఆ పోరి దబ్బున భూమి మీద బతుకుంటే మా అన్నదాని ముఖం చూడవలసి వస్తుంది కాకపోతే తోడగుంటే తోడు మా అన్న ఎట్ట పడతాడు మా అన్న అంత లాగితే ఆ పోరి ముఖం చూడకుండా మా ఇంటికి రమ్మను తోడగుంటే చెల్లెని అన్నని చదువుకుంటా అంత లాగితే బిడ్డ మా అన్నకు మా అన్న కొడుకులకు రా పిలువ బుద్ధి అయితే ఏడాది మాసం రెండు రోజులు పిలువాను వచ్చినాక కూరాడు పడతా నాకు సీర పెడతారు సాగుకోరాని ఇద్దరికి మొగడే లేడు రెండు మూడు రోజుల ముందు మొదలవు ఎయిరి అతి కూర ఆడ పడతాయ్యా సీర కూర కత్తనండి అంది దొరికేనా చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.